కలక్కునా సహదేవ్ వర్మ అని చెప్తే మీ పిఏ ఒక్క సెకండ్ లో కనెక్ట్ చేశాడు. అస్టానిషింగ్. నీ లాకర్ రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు. దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే దానికన్నా ఇంపార్టెంట్ టిప్ నాకు కావాలి. కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి. అదర్థం కాకపోతే దాడి చేస్తాయి. అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు. 10 ఏళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు. అతను సహదేవ్ ను ఆపగలిగే కథం కాలి ప్రతాప్. ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ నిన్ను జైలు నుంచి విడిపిస్తుంది. నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను. ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను. నిమిషాన్ని డాలర్స్ లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి? మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెల్తుర్ని ఆపలేం. అంటే అతని బుల్లెట్ని ఆపలేం. నాకు చెప్పింది నేను చేస్తున్నాను. ఇది నేను చెప్పగలిగే టిప్. ఇకపై నీ కాల్ రాకూడదు. ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో. అరే చిన్న, స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా? దోమలు కుడుతున్నా ఆడనే ఉన్నాడక్క. పొద్దున్నే యాప్కొమ్ముతో బ్రష్ కూడా చేసి ఉన్నాడక్క. ఇగో నీళ్ళు ఇచ్చా, వెళ్తాడా? తొప్పల్లోనే పక్కనే. వాడు 24 గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలనా? వెళ్ళిపోయి వాడి జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా. సారీ చెప్పేసి వెళ్ళిపోదాం. రెడీ స్టడీ కూతయ్. సహదేవ్ గారు క్షమించమంటున్నాడు సార్. పెద్దగా సరా ఎమ్మెల్యే గారు సారీ చెప్తా అంటారు. సౌండ్ రాలా, సగం ఒప్పుకున్నట్టే. సౌండ్ సరిపోతే అయ్యా ఆ పోస్టర్ ప్లేస్ లో తాను ఊహించుకోలేను. రండి కూర్చోండి. పదండి. సర్లే చిన్న, వెళ్ళు, దానికోసం పిలిచా. ఏందక్క పొమ్మంటావు? అసలు ఎవరు అంత జరిగింది? దాని తర్వాత అయితే ఏం జరుగుండదు అమ్మ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడు జరుగుండదు పబ్జి అక్క. ఆడు వచ్చిండేది 3 గ్రూపులు. ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్. వీళ్ళేమో టెంట్ వేసుకుని కాసు కూర్చుంటారక్క. Are you the captain here? Yeah. ఈ టెంట్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? వీఆర్ సపోజ్ టు బి క్యామోఫ్లాజ్డ్. ఒక్కడి కోసం ఇంతమందిని పిలవడమే ఎక్స్ట్రా. 30 మంది ఉన్నాం. కాఫీ దాగేలో పని అయిపోద్ది. యూ సపోజ్ టు లిసన్ టు అస్. హలో, వీ డోంట్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ యూ. మ్యామ్, ఈ టీమ్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇంటి బయట సివిలియన్స్ ఉన్నారు. ఐల్ బి ద ఫస్ట్ సోల్జర్. Let me go in and confirm the subject. Go ahead, Chief. Team Alpha, hold. Roger that, sir. లోపల ఉన్న అతనే అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను. లోపలికి వెళ్ళాక నువ్వు పోతే ఐ స్టిల్ ఫైండ్ అవే. ఒకవేళ అప్పటికే అవ్వకపోతే టాక్ టు మై మ్యామ్. ఆల్ రైట్. ఎక్కడెట్టునే ఉంటుంది.
ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. నువ్వేదన్నావు లోనకి వెళ్ళడం అవ్వదో, ఎక్కడ కూర్చోవలసిందే. రే ఎంకన్నా అయ్యా, ప్రజాప్రతినిధులంటే మీ అయ్యగారికి సిరాకేమో. తోడినా అమ్మ, నన్ను ఒక్కడిని వదిలేసి ప్రతి ఓడిని లోనకు రాణిస్తా ఉన్నాడు. సార్, ఫైబర్ కేబుల్ ఇన్స్టాలేషన్ కోసం వచ్చాను సార్. ఇది వెయ్యిపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్. జయ్, ఇది బాగుంది, గుర్తుపెట్టుకొని జోగి అడిగినప్పుడు చెప్పు. నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్. రావాలనుకుంటేనే లోపలికి వచ్చావు, పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తావు. అది ఇక్కడ పని చేయదు ప్రమోద్. ఇంప్రెసివ్. సో నేను విన్న కథలకి చూసిన కటోటికి మ్యాచ్ కుదిరింది. ఇది ఇక్కడ పనిచేయపోయినా నేను గంటలో బయటికి వెళ్ళకపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది. నన్ను చంపినా జరగబోయేది మారదు. ముచ్చట పడుతున్నాడు, లైవ్ అరేంజ్ చేయి. ఓకే మ్యామ్. మీరేం జరిగి ఇంకా బయటికి రాలేదు. అలా వాజ్ ఇన్సైడ్, విల్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్. మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు. వెయిట్. ఓయ్, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఆ చాలా మంది చివరిగా చూసింది అతన్ని. పోలీసా, స్పెషల్ ఫోర్సా? ఎయిర్ ఫోన్ టెక్నీషియన్. అయితే అక్కడ టెంట్లు వేసుకుని గన్నులు పట్టుకుంది ఎవరు? మీ టెక్నీషియన్సా? ఐ సీ మూమెంట్ అట్ 10 o'clock. 50 armed men. మ్యామ్, వీ హ్యావ్ కంపెనీ. ఇప్పుడు రెండు మూడు గ్రూపుల గురించి చెప్తా. ఒక లన్నాలు, ఇంకోళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు కలిసి వచ్చిండారక్క. అవుతా, లోపల మా కామ్రేడ్తో పాటు అమాయకులు కూడా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు కాల్పులు జరపడం కుదరదు. కాఫర్ని పట్టుకోవడానికి చేసేది కాల్పులు కాదు, జిహాద్. ఇందులో మీ కామ్రేడ్ పోతే అది చావు కాదు, హుర్బానీ. Don't move in. లోనికెళ్ళుడు ఇంకా రాలేదు. ఏమిరా, అడిగి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి? ఏమిరా, అడి చూడండి ఒకసారి. ఏ
గడ్డా పోడు లేవురా, మన ఓటర్లా లేరు, పాకిస్తాన్ ఓటర్లు తీవ్రవాదులండి. ఏరా, ఈడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి?